ఎండలను లెక్క చేయకుండా పోలింగ్ ఆలస్యమైనా ఎక్కడా అలసట అనేది కనిపించకుండా రాత్రి వరకు ఓపికగా క్యూ లైన్లలో నిరీక్షిస్తూ కనిపించారు ఓటర్లు. తిరుపతి వెంకన్న దగ్గరకు వెళ్లి ఇబ్బంది పడతామా, ఇది అంతే అని అన్నారు. జగన్ వస్తే ఏమవుతుందో, రాష్ట్రానికి ఏం జరుగుతుందో అని భయపడే స్థాయిలో ఏపీలో పోలింగ్ జరిగిందా అనిపిస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాత్రి 12-1 గంటలు జరుగుతా ఉంది. అక్కడికి మళ్ళా కాంగ్రెస్ రౌడీలొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ రౌడీలొచ్చు కూడా. వీళ్ళు ఎలక్షన్ కమిషన్ మీద ఫైట్ చేయాల, మా మీద ఫైట్ చేస్తారు. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ మెషిన్స్ సరిగా పెట్టకుండా ఇన్నుంటే ఒక్క మాట మాట్లాడలేదు. వచ్చేవాళ్ళు వైసీపీ ఒక్క మాట మాట్లాడలా. వాళ్ళు క్రిటిసైజ్ చేసే పరిస్థితి ఉండగా అప్రిషియేట్ చేశారు, చాలా బాగా చేశారు. అంటే వాళ్ళకి సహకరించారు కాబట్టి వాళ్ళు పూర్తిగా అప్రిషియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి కోసం కూడా ఇలానే వెయిట్ చేస్తాము. మాకు అలాంటి దేవుడు కావాలని చెప్పేసి మేము ఇలా నుంచోవడం జరుగుతుంది. మాకు అలాంటి నాయకుడు కావాలి, ఆయనే బాగా చూసుకోగలడు. నేను ఎవరనేది చెప్పను, ఆయనే రావాలని కోరుకుంటున్నాం. మాకు ఆయన కోసం ఎంత ఎండ కాదు, ఇంకా ఎక్కువ ఎండ